హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం హోండా బిగ్ వింగ్ హైదరాబాద్లో ఉన్నాం. అండ్ ఈరోజు ఏంటంటే, మీకు హోండాలో హైనెస్ అండ్ 350 ఆర్ఎస్ రెండింటిలో మెయిన్గా డిఫరెన్సెస్ ఏమున్నాయని చెప్తాను. సో వాటి గురించి ఆల్రెడీ డెడికేటెడ్గా వీడియో ఆల్రెడీ చేశాను. సో చూడాలనుకున్న వాళ్ళు మీరు చూడొచ్చు. బట్ ఈ వీడియోలో ఏంటే, ఓన్లీ డిఫరెన్సెస్ ఏమున్నాయి అని మాత్రమే మీకు ఈ వీడియోలో మీకు లైవ్గా చూపిస్తాను. రెండు బైక్స్ ఇప్పుడు పక్క పక్కనే ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకుంటే. సో ఇది మీకు ఆర్ఎస్ అండ్ అదేమో మీకు ఓన్లీ హైనెస్. సో డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో వీడియోలో వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. సో దాట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో దీస్ ఆర్ ద టూ బైక్స్. ఇక్కడనేమో CB350 RS అండ్ అదేమో మీకు హైనెస్ CB350. సో రెండింటికి డిఫరెన్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ నోటిసబుల్ చేంజ్ అంటే మీకు హెడ్ ల్యాంప్ ఎంత ఉందో. సో హెడ్ ల్యాంప్ ఇది కొంచెం సైజ్ అనేది లిటిల్ బిట్ ఇంక్రీజ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది నార్మల్ ఉంది, అది ఇక్కడ క్రోమ్ వచ్చింది. సో అదేంటంటే మీకు ఇక్కడ మ్యాట్ విత్ మీకు ఇక్కడ ఒక అల్యూమ్ టైప్ ఆఫ్ బార్ అనేది వచ్చింది చూడండి. సో ఫస్ట్ చేంజ్ అయితే అదే. సెకండ్ ఏంటంటే మీకు ఇక్కడ షాక్ అబ్జర్వర్ దగ్గర మీకు ఏదైతే కవర్ వచ్చిందో, సో మీకు 350 ఆర్ఎస్లో ఇది ఉంది, హైనెస్లో మీకు అలాంటిది అయితే ఏం రాదు. సో దట్ ఈస్ ప్లెయిన్. అండ్ టైర్స్ కూడా చూసుకుంటే మీకు ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టైర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీకు దీంట్లో డిఫరెంట్ ఉంది. అండ్ సేమ్ థింగ్ దీంట్లో వచ్చేసరికి మీకు దీంట్లో టైర్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది. బట్ అలాయ్ వీల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే సేమ్. సో రెండింటిలో మీకు అలాయ్ వీల్స్ అయితే సేమ్ ఉన్నాయి, బట్ మీకు టైర్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో సింగిల్ హార్న్ వచ్చింది. ఈ బైక్లో వచ్చేసరికి మీకు డీలక్స్ తీసుకుంటే మీకు డ్యూయల్ హార్న్ వస్తుంది. అండ్ దాంట్లో క్రాష్ గార్డ్ ఉంది, ఇక్కడ క్రాష్ గార్డ్ అనేది లేదు. అండ్ ఒకవేళ హైనెస్కి మీరు ఇలాంటి రబ్బర్ కూడా మీరు ఫిట్ చేసుకోవాలనుకుంటే కూడా యాక్సర్ కింద మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెంటర్ పార్ట్ అయితే ఉందో, ఇప్పుడు హైనెస్ దగ్గర ఈ పార్ట్ అయితే కనిపిస్తుందో, సో దిస్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ 350 ఆర్ఎస్లో చూసుకుంటే ఇది డిఫరెంట్. సో ఇక్కడ మీకు చేంజ్ అనేది ఉంది. నెక్స్ట్ చేంజ్ ఇక్కడ సీట్. సో సీట్ ఉంది కదా, సీట్ ఇక్కడ రిబ్బర్డ్ ప్యాటర్న్ అనేది ఉంది. సో దాంట్లో చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ ప్లెయిన్ క్రూజర్ ఎలా ఉంటుందో సేమ్ థింగ్ అలానే వచ్చింది. అండ్ ఇప్పుడు నోటిసబుల్ చేంజ్, టైల్ సెక్షన్ ఉంది కదా, సో దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అండ్ ఈ బైక్లో వచ్చేసరికి దీంట్లో డిఫరెంట్ ఉంది. సో చూస్తున్నారు కదా, సో రియర్ టైల్ సెక్షన్ అనేది ఇది టోటల్గా చేంజ్ అయిపోయింది. అండ్ రియర్ టైర్ కూడా, సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టైర్, 150 సెక్షన్ టైర్. ఇది 150x70 17-inch వీల్. సో జనరల్గా ఈ సెగ్మెంట్లోనే ఇది చాలా పెద్ద టైర్ అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే దిస్ ఈజ్ లైక్ నార్మల్. ఇది మీకు 130x70 18-inch వీల్, ఇది మీకు 150x70 17-inch వీల్. అండ్ టైల్ ల్యాంప్ చూసుకుంటే టైల్ ల్యాంప్స్ కూడా టోటలీ డిఫరెంట్. అండ్ ఇండికేటర్స్ మీకు ఇక్కడ బయట వచ్చాయి. అండ్ దీంట్లో చూసుకుంటే ఇండికేటర్స్ అనేది ఇక్కడ రౌండ్వి ఉన్నాయి. సో ఇది మీకు మేజర్ చేంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాస్ట్. సో ఎగ్జాస్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు టోటల్లో మీకు ఏదైతే క్రోమ్ ఉందో, సో హైనెస్లో టోటల్ క్రోమ్ వచ్చింది. అండ్ సేమ్ థింగ్ ఆర్ఎస్లో చూసుకుంటే మీకు ఆర్ఎస్లో క్రోమ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, మీకు రియర్ వచ్చేసరికి బ్లాక్ వచ్చింది. అండ్ సస్పెన్షన్ కూడా రెండింటిలో సేమ్ సస్పెన్షన్, బట్ ఇక్కడ మీకు కలర్ ఉందో కదా, ఈ కలర్ అనేది ఇక్కడ బ్లాక్ వచ్చింది. దీంట్లో వచ్చేసరికి మీకు సిల్వర్ టైప్ ఆఫ్ కలర్ ఉంది. సో ఇది మీకు ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి ఈ మీకు ఈ ఫుట్ బ్రేక్ పొజిషన్ ఉంది కదా, మనకి ఇది ఇంజన్ దగ్గర ఇక్కడనే వచ్చింది ఈ బైక్ది, మీరు క్లియర్గా నోటీస్ చేయండి. సో ఇది ఇంజన్ దగ్గర, ఇది కొంచెం ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సేమ్ థింగ్ ఒకవేళ ఆర్ఎస్లో చూసుకుంటే ఆర్ఎస్లో కొంచెం మనకి రియర్ సెట్ ఉంటుంది. సో చూసారు కదా మీకు హైనెస్లో ఈ ప్లేస్లో ఉంది, ఇది కొంచెం బ్యాక్ వచ్చింది, ఇది అనేది చేంజ్. అండ్ ఇంకొకటి మీకు ఇంజన్ దగ్గర కింద ఇంజన్ బేస్ ప్లేట్ ఏది ఉందో, సో ఇది ఇక్కడ చిన్న ఉంది. సో దీంట్లో అలాంటిది అయితే ఏముండదు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ డిఫరెంట్ అనమాట, ఇక్కడ చిన్న గార్డు టైప్ వచ్చింది. అండ్ ఇవైతే ఓవరాల్ బయట చూసుకుంటే చేంజెస్. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ ఇన్స్ట్రుమెంట్స్ కన్సోల్ చూసుకుంటే దీంట్లో మనకి ఇందులో బ్లూటూత్ ఉంది. అంటే మీరు బటన్ చూస్తున్నారు కదా, ఈ టోటల్ మీకు బ్లూటూత్ కంట్రోల్ బటన్స్. సో మీకు హైనెస్లో బ్లూటూత్ ఉంది. అండ్ ఇక్కడ యూఎస్బి అనేది చూసారా, సో దిస్ ఈజ్ యూఎస్బి. బట్ మీకు 350 ఆర్ఎస్లో వచ్చేసరికి మీకు అలాంటి బ్లూటూత్ కంట్రోల్ ఆప్షన్స్ ఏం లేవు, యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ యూఎస్బి కూడా ఏం లేదు. సో ఇవి మీకు మెయిన్ చేంజెస్. అండ్ ఇండికేటర్స్, అండ్ ఈ హైనెస్లో ఫ్రంట్ ఇండికేటర్స్ ఏవైతే రౌండ్ ఉన్నాయో, ఈ రౌండ్ ఇవి ఆల్వేస్ ఆన్ అనమాట. మీకు దాంట్లో అయితే అలాంటివి ఏం రాదు. మీకు ఇక్కడ ఆన్ కూడా చూపిస్తాను. సో ఆన్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ ఇండికేటర్స్ మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే వస్తున్నాయి, బట్ మీకు రెగ్యులర్గా అయితే ఇవి కంటిన్యూ ఆన్ అనేది ఉండదు. సేమ్ థింగ్ హైనెస్లో చూసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఇవైతే ఈ టూ చేంజెస్, ఈ టూ బైక్స్కి CB350 RS కి హైనెస్కి ఇవైతే మెయిన్ చేంజెస్. సో రెండు బైక్స్ సేమ్ కూడా కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ బార్ ఉంది కదా, ఇది హైనెస్ కంటే 2mm కొంచెం డౌన్ ఉంటుంది. సో దాంట్లో కొంచెం నార్మల్ క్రూజింగ్ ఐడియల్ లైక్ మన పొజిషన్ ఏమి ఉంటుందో, సో అది కంఫర్టబుల్ దాంట్లో ఉంటుంది. ఇది కొంచెం లీనింగ్ యాంగిల్ అనేది
ఆర్ఎస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ టూ బైక్స్లో మెయిన్ చేంజెస్ అండ్ ప్రైస్ కూడా చూసుకుంటే ఇది 2,26,000, 2,32,000. సో ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది. సో దానికంటే మీకు ఆర్ఎస్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. బట్ ఈ ప్రైస్ ఎందుకు ఎక్కువ అంటే మీకు రియర్ ఉన్న లైక్ టైల్ సెక్షన్లో ఏదో టైర్స్ కానీ ఆ సెక్షన్ ఏందో, సో దానివల్ల మీకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో ఓవరాల్ ఇదైతే ఇది మీకు ఇన్ కేస్ ఫీచర్స్ గురించి డెడికేటెడ్ చూడాలని కూడా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. అండ్ వీడియో అయితే ఇక్కడ ఏం చేసినా నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది లైక్ ఈ టూ బైక్స్లో మెయిన్గా డిఫరెన్సెస్ ఏమున్నాయనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు కావాల్సింది ఎక్స్క్లూజివ్గా నా ఛానల్లో ఉంటుంది. సో డూ సపోర్ట్, డూ షేర్ అవర్ ఛానల్ అండ్ అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీ ఫాలోయింగ్ మీ, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.